రెండవ వారం నాలుగో రోజు వేకువాహారం. ఎఫెసీ 4:11-12 మనమందరం విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు. ఎఫెసీ 4:15 ప్రేమ గల సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఓ యేసు ప్రభు. ఎఫెసీ 4:11-12 మనమందరము ఓ యేసు ప్రభు ప్రైతల హల్లెలూయా ఓ మనమందరము విశ్వాస విషయములోను ఓ లార్డ్ జీసస్ విశ్వాస విషయములోను ఓ దేవుని కుమారుని గూర్చిన ఓ లార్డ్ జీసస్ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఓ యేసు ప్రభా విశ్వాసములోను కుమారులని జ్ఞానం ఇచ్చినలోను ప్రభ జ్ఞానము ఇచ్చినలోను ప్రభ చెప్పు ప్రభ మనమందరము విషయములోను ప్రభ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను అవును ప్రభా, నీ విషయంలోను ప్రభా, దేవుని యొక్క కుమారుని యొక్క జ్ఞాన విషయంలోను ప్రభా, ఓ యేసుమా ప్రభా, జ్ఞాన విషయంలోను ఓ యేసు ప్రభా, విశ్వాస విషయంలో జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది ప్రభు ఆమేన్ హల్లెలూయా. ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు ఓ ఏకత్వము పొంది యేసు ప్రభు సంపూర్ణ పురుషుల మగు వరకు ఓ లార్డ్ జీసస్ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు ఆమేన్ ఏకత్వం పొంది ఆమేన్ ఓ యేసు ప్రభు పొంది సంపూర్ణ పురుషుల వరకు ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు ఏకత్వం గురించి సంపూర్ణమైన పురుషులు మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన ఓ అనగా క్రీస్తునకు కలిగిన ఓ యేసు ప్రభా సంపూర్ణతకు ఓ క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన ప్రభు ఆమేన్ హల్లెలూయా సంపూర్ణత కలవారు మగ వరకు పైదలా కీర్తనకు కలిగిన సమానమైన సంపూర్ణత కలుగు వరకు సంపూర్ణ కలుగు వరకు ప్రభ క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఇలాగూ నియమించెను ప్రభా, నీ యొక్క సంపూర్ణతలోకి ప్రభా మేము అడుగు వరకు మాకు నియమించినందు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. క్రీస్తు కలిగి నీ సంపూర్ణత సంపూర్ణంగా కలుగు వరకు ఇలాగూ నియమించను ప్రభా. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ ప్రభు ఆమేన్ హల్లెలూయా
ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు ఐదల హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఓ యేసు ప్రభా, యేసు ప్రభా, ఓ యేసు మా ప్రభా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఓ యేసు మా ప్రభా, యేసు ప్రభా, ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ నేను క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో, ఓ యేసు ప్రభా, మనమన్ని విషయములో ఎదుగుదము. ఓ యేసు ప్రభా, యేసు ప్రభా, మనం అన్ని విషయములలో, ఓ లార్డ్ జీసస్, మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఓ యేసు ప్రభా, మనం అన్ని విషయంలో ఎదుగుతాము. అవును, మనం అన్ని విషయంలో ఎదుగుతాము. క్రీస్తు సంపూర్ణతకు సంబంధించిన ఆకృతి యొక్క పరిమాణమును మనము చేరుకోవాలని ఎఫెసీ 4:13 చెప్పుచున్నది. క్రీస్తు యొక్క సంపూర్ణత అనగా పరిమాణంతో పాటు ఆకృతిని కలిగిన క్రీస్తు దేహమై ఉన్నది. క్రీస్తు సంపూర్ణ అనగా క్రీస్తు యొక్క ఎత్తత, క్రీస్తు సంపూర్ణ దేహమే క్రీస్తు యొక్క ఎత్తత ఉన్నది. క్రీస్తు యొక్క సంపూర్ణత దేహము ఒక ఆకృతిని కలిగింది. మరి ఈ ఆకృతితో పాటు కొంత మటుకు పరిమాణం కలిగి ఉన్నది. కనుక క్రీస్తు సంపూర్ణత యొక్క ఆకృతికి సంబంధించిన పరిమాణం గురించి మాట్లాడుతున్నది. క్రీస్తు సంపూర్ణత యొక్క ఆకృతికి సంబంధించిన పరిమాణమును చేరుకునట అనగా క్రీస్తు దేహం యొక్క సంపూర్ణ నిర్మాణమునకు చేరుకునుట అయినది. ఇది సంపూర్ణంగా పూర్తి చేయబడిన దేహం యొక్క నిర్మాణమును చేరుకునుట అయినది. క్రీస్తు దేహం నేటిపాటి అంశం. క్రీస్తు దేహమే క్రీస్తు యొక్క సంపూర్ణత అయినదని, ఇలా క్రీస్తు యొక్క సంపూర్ణతకు ఒక ఆకృతి కలదని 4:1 చూస్తున్నది. కాబట్టి క్రీస్తు సంపూర్ణత యొక్క ఆకృతి అనేది క్రీస్తు దేహం యొక్క ఆకృతి ఉన్నది. ఎఫెసీ 4:13 పౌలు క్రీస్తు సంపూర్ణత యొక్క ఆకృతిని గురించి మాత్రమే మాట్లాడుట లేదు, కానీ ఆ ఆకృతి యొక్క పరిమాణముల గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తు దేహంగానున్న సంఘముకు ఒక ఆకృతి ఉన్నది. ఈ ఆకృతి ఎదుగుతుంది. కనుకనే 4:13 పరిమాణం గురించి మాట్లాడుచున్నది. ఈ పరిమాణం ఏమిటంటే సంపూర్ణంగా ఎదిగిన పురుషుడు. అనేక మంది విశ్వాసులకి సంపూర్ణత యొక్క ఆకృతి అంత అధికంగా ఎదగలేదు. వారి లోపల క్రీస్తు ఎదుగుతుండగా వారు క్రమంగా సంపూర్ణత యొక్క ఆకృతికి సంబంధించిన పరిమాణం వృద్ధి చెందుతారు. క్రీస్తు సంపూర్ణత యొక్క ఆకృతిని సంబంధించిన పరిమాణంతో అందరము చేరేంత వరకు మనం ముందుకు వెళ్ళాలి. సంపూర్ణముగా ఎదిగిన పురుషుని చేరు మార్గం కనుక క్రీస్తు సంపూర్ణత యొక్క ఆకృతికి సంబంధించిన పరిమాణములకు చేరుకున్న మార్గంలో నేడు ఉన్నాము. సంపూర్ణంగా ఎదిగిన పురుషుని మనమందరం చేరుకుని ఒకరోజు త్వరలో వచ్చుతున్నది. ఇంతవరకు మనం ఇంకను ఆ ప్రక్రియలో ఉంటాం. మన ప్రక్రియలో ఉన్నందు చేతనే మనం ఇక మీదట
పసిపల్లి పసి పిల్లలమై ఉండి గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశం ఒక అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారికి ఉండకూడదని పౌలు మనకు చెప్తున్నాడు. క్రీస్తు దేహముగా ఉన్న సంఘము మన లోపల అనుదినం వెలుగుతున్న ఒక సంపూర్ణత అయినది. సంఘం అనే క్రీస్తు నుండి వచ్చిన జీవి అయి ఉన్నదని మనందరం చూడటం ఎంతైనా ప్రాముఖ్యం. క్రీస్తు నుండి కానీ ఏదైనా సంఘం యొక్క లాభం భాగము కాదాలదు. ఎంతగా మనం క్రమశిక్షణ చేయబడ్డాము, నియంత్రించబడ్డాము, లేక ఎలుగు పరచబడ్డాము అనే దానితో సంబంధం లేకుండా అది క్రీస్తుని వచ్చింది. కాకపోతే వీటిలో ఏది సంఘం కాదు. స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ మరియు స్వీయ అభివృద్ధి అనేది శ్రేష్టమైన సమాజం ఉత్పత్తి చేయవచ్చు, కానీ అది సంఘం ఉత్పత్తి చేయలేదు. క్రీస్తు దేహముకు సంబంధించిన వరకు మనలో మనం కలిగి ఉన్న దేనికి ఏ ప్రాముఖ్యత లేదు. దేహం విషయంలో స్వాభావిక మంచితనానికి ఏ ప్రయోజనం లేదు. మనం మంచివారమైన లేక చెడ్డవారమైనా మనకి క్రీస్తు అవసరం. ఎవరైతే చెడ్డవారో వారికి నిత్యంగా క్రీస్తు అవసరం. అయితే ఎవరైతే చాలా మంచివారో వారికి కూడా క్రీస్తు అంతే మోతాదులు అవసరం. మనం ఎటువంటి జన్మ స్వభావం కలిగి ఉన్నామా, కలిగి ఉన్నా పర్వాలేదు. మన స్వాభావిక వ్యక్తిత్వం మింగివేయబడవలసిన ఇంకా చెప్పాలంటే దహించి వేయబడవలసిన అవసరం ఉంది. అప్పుడే మన వాస్తవికతలో క్రీస్తు దేహం అనగా ఆయన సంపూర్ణత అయిందేమో. ఆయన సంపూర్ణత నుండి మనమందరం ఉపయంబటి కృపను పొంది ఉంటుంది అని యోహాను 1:16 చెబుతున్నది. మనము క్రీస్తును నేర్చుకోవటం మాత్రమే లేక మనం క్రీస్తును అనుకరించడం మాత్రమే ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఆయన సంపూర్ణతను మనం పొందుకుంటే ప్రాముఖ్యమైనది. మనము అనుదినం ఆయన సంపూర్ణతను స్వీకరించినట్లయితే తుదకు మనము ఆయన సంపూర్ణతగా మారిపోదు. ఎందుకంటే ఏదైతే మనం స్వీకరించామో దాని ప్రకారం మనం సంఘటన చేయబడతాము. ఎంత అధికంగా ఆయన సంపూర్ణతను మనం స్వీకరిస్తామో ఆయన సంపూర్ణతతో అంత అధికంగా సంఘటన చేయబడతాము. వెరసి ఆయన సంపూర్ణతగా మారిపోతాం. దీనిని మనం చూసినట్లయితే ప్రభువా నీ సంపూర్ణత కాని దాని నుండి నన్ను రక్షించము. ప్రభువా నిన్ను ఆస్వాదించుటకు మరియు నీ సంపూర్ణతో పాలు పంచుకున్నటకు వెల చెల్లించడానికని నేను ఇష్టపడుతున్నాను అని మనం చెప్పగలను. అనుదినం మనం ఆయనను అనుభవించినట్లు ఆస్వాదించినట్లు తద్వారా ఆయన సంఘముగా అనగా ఆయన సంపూర్ణతగా ఆయన ప్రవాహంగా ఉన్నట్లు ప్రభు మనపై కనికరం చూపును గాక. పంచుకోండి. ఇక్కడ క్రీస్తు దేహము క్రీస్తు సంపూర్ణతమై ఉండదన్నాడు. క్రీస్తే జీవముగానున్న సంఘానికి ఒక ఆకృతి అని చెప్పినాడు. మనం ఇక మీదట మరి పసిపిల్లలమై ఉండి గాలికి మరి ఇటు అటు కొట్టుకుపోనట్లుగా మనం అలల చేత ఎగరగొట్టబడిన వారుగా ఉండకూడదు. కాబట్టి క్రీస్తు దేహముగా ఉన్న సంఘాన్ని మన లోపల అనుదినము దినదినము ఎదుగుతున్న ఒక సంపూర్ణతమై ఉన్నదని చెప్పాడు. ఇక్కడ సంఘం అనేది క్రీస్తు నుండి వచ్చినది. కాబట్టి మనం ఆయన సంపూర్ణత నుండి మనమందరము
కృప వెంబడి కృప పొందుచు. కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాము. ఆయన కృప కనికరము వాత్సల్యము దయ మరి మనము మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి. మనం ఎంత అధికముగా ఆయన్ని సంపూర్ణతను స్వీకరిస్తామో అంత అధికముగా ఆయన మన సంపూర్ణతలో నుండి మరి మన పరిపూర్ణమవుతాము. అందుకే దేవాన్ని నిన్నే ఆస్వాదిస్తూ నీ సంపూర్ణతలో పాలు పంచుకుంటూ నేను ప్రతిదినము ఆయనకి వెల చెల్లించడానికి అనుదినము మాపై కనికరం చూపుతున్నాడు. అందుకే ఇక్కడ ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండక ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతూ ఎల్లప్పుడూ శిరసును అత్తుకున్నము గాక. ఓ యేసు ప్రభా, ఈరోజు వచ్చిన వాక్యం మనం చెడ్డవారైనా కూడా మనకు క్రీస్తు కావాలి. అంత మాత్రమే కాదు, మనం మంచి వారైనా కూడా క్రీస్తు కావాలి. మనకు అన్ని విషయాల్లో క్రీస్తే ప్రాముఖ్యత. మనం అనుకుంటాము మనం అన్ని బాగా చేస్తున్నాంగా, మరి బైబిల్ చదువుకుంటున్నాం, సహవాసం చేస్తున్నాం, మరి ఇతరులకు సహాయం చేస్తున్నాం, మరి అన్ని మంచి పనులే చేస్తున్నాం అనుకున్నాం. కానీ అన్ని మంచి పనులు చేసినా మనకి యేసు క్రీస్తు అనుదినం మనకు అవసరం. హల్లెలూయా. మరి క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆదాం నిద్రపోయినప్పుడు డొక్కలోంచి వచ్చింది మాత్రమే, నిర్మించింది మాత్రమే సంఘం. ఆయన ఆయన సిలువలో మరణించేటప్పుడు డొక్కలో పొడిచినప్పుడు రక్తం నీరు వచ్చింది. నీరు జీవానికి సంఘానికి సాదృశ్యం. ఆయనలోంచి వచ్చింది మాత్రమే సంఘం. ఆయనలో వచ్చింది మాత్రమే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం ఉంటుంది. మనం అదే బంగారం వెండి వెలగల రాళ్ళే ఉంటుంది. ఈ కర్ర కొయ్య గడ్డి కర్రలు గడ్డి ఇవన్నీ ఏంటంటే మానవ స్వభావం నుంచి వచ్చినాయి. మానవ స్వభావం నుంచి వచ్చింది, దేనికి పనికిరాదు. ఇది స్వాభావికమైనది, దహించి వేయబడాలి, కాల్చివేయబడాలి. మన స్వాభావికంలోంచి వచ్చింది, మన 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 ఏర్పాటులోంచి వచ్చింది, మన సొంత మందిరాల నుంచి వచ్చింది, దేవుని పనికిరాదు. కానీ ఆయన దేహంలోంచి ఆయన సంఘంలోంచి వచ్చింది మాత్రమే సాధ్యమైంది. ఇక్కడ చూసినట్లయితే ఆయనలో మనం సంపూర్ణం అగువారే దేవుడు కోరిక. ఆయనకి గుర్తించి దేవుని గుర్తించడం మాత్రమే కాదు, కానీ ఆయనలో సంపూర్ణం కావించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీన్ని ఒకసారి చూద్దాం. కొలసి 1:28 వస్తున్నాడు. యేసు ప్రభా, కొలసి 1:28 వచ్చు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషిని బుద్ధి చెప్పుతూ ప్రతి మనిషినికి బోధించుచూ ఆయనను ప్రకటించుతున్నాము. ఆమేన్. ఇక్కడ అపొస్తలుడు పౌలు చెప్పిందంటే క్రీస్తు యొక్క క్రీస్తులో సంపూర్ణంగా చేసి, ఏదో బాప్తిసం తీసుకున్నాం, దేవుడు తెలుసుకున్నాం, బైబిల్ తెలుసుకున్నాం అని మాత్రమే కానీ కాదు. కానీ ఇంకా ఏంటంటే సంపూర్ణం అంటే ఆయనలో ఆయనలో సంపూర్ణం కావించబడాలని ఆయన మరి కొంతమంది ప్రవక్తల్ని మరి బోధకుల్ని కాపర్లని మరి వీళ్ళందరూ ఎందుకుంది, ఎందుకంటే దేవుడు ఆయనలో ఏకత్వంలో ఈ ఈ పరిశుద్ధులందరినీ ఏకత్వం నడిపించాలి, ఆయనలో సంపూర్ణం కావించబడాలని ఈ దేవుడు వీళ్ళందరూ ఎందుకుంది. వాళ్ళ స్వాభావికమైన దాంట్లో ఉంచి వాళ్ళు చేయకుండా దేవుని యొక్క సంపూర్ణతకు ఎదికింప చేయాలి పరిశుద్ధులందరినీ, అందుకని దేవుడు నియమించుకుంది. దానిలో చూడమ్మ 2:2 వచ్చిన నేను ఎంతగా పోరాడుతున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నారు. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారే
దేవుని మర్మమయ్యున్న క్రీస్తును ప్రస్తముగా తెలుసుకున్న వారై తమ హృదయాలలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుతున్నాను. ఎక్కడ చూసినది సంపూర్ణ గ్రహింపు అంటే ఆ సంపూర్ణత కలిగిన వారు ఎట్లా అంటే సకల ఈశ్వరం కలిగిన వారే అంటారు. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నారు. అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలన ప్రతి ఒక్కరిని క్రీస్తులో ఎదిగింపజేయాలని సంపూర్ణం చేయాలని వాళ్ళు సకల ఈశ్వరం క్రీస్తు యొక్క సకల ఈశ్వరం పొందుకోవాలని దేవుడి యొక్క హృదయం అని చేయదు. నిజంగా మనకు మంచివారుగా చెడ్డవారని కాదు, అందరికీ క్రీస్తు అనుదినం మనకు అవసరం. అంత మాత్రం మన స్వాభావికమైన దహించబడాలి, కాల్చివేయబడాలి. ఎప్పుడైతే మనం సంపూర్ణం కావించబడతామో అప్పుడు మనకి ఏం జరిగింది? కొలసి 3:4 ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇది సంపూర్ణం అయిన వాళ్ళకి ఇది జరిగింది. ఏంది మనకు జీవన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. ఇది అమ్మ దేవుడు మన పట్ల కోరుకుంది. ఇవన్నీ కోరుకోవాలంటే మన స్వాభావికంగా అంత పోవాలి, మనలో వచ్చింది అంత పోవాలి. అందుకని అపొస్తలుడు అన్నాడు, నేను అపొస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నాను. ఆ పునాది మీద కట్టబడిన వాళ్ళకి ఏంటంటే నా యేసు క్రీస్తు యొక్క సకల ఈశ్వరం పొందుకుంటారు, వాళ్ళు సంపూర్ణం కావించబడతారు, ఇతరులను కూడా ఏకత్వంలోకి సంపూర్ణం తీసుకొచ్చే వారిగా ఉంటారు. ఇవన్నీ ఎప్పుడైతే సంపూర్ణత కావించబడతాం అప్పుడు ఆయన ప్రత్యక్షప్పుడు ఆయన మనుషులను కూడా మనం ప్రత్యక్షపడతాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎంత అవసరం అనే మరొకసారి జ్ఞాపకం చేశాడు. సంఘము ఆయన యొక్క వ్యక్తత అయి ఉన్నది. అవును, ప్రభువారు ఆదాముల నుంచి అవర్ని తయారు చేసినప్పుడు ఆ ఎముకలో ఎముక మాంసంలో మాంసం అన్నప్పుడు రక్తము చిందించబడింది. రక్తము చిందించకుండా ఏమీ జరగలేదు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఉత్పత్తి చేసినప్పుడు రక్తాన్ని చిందించాడు. అది క్రయధనము. ప్రభువారి క్రయధనము తన యొక్క ప్రేమను చూపిస్తుంది. ఇవాళ ప్రభువు కొరకు కూడా మనము కూడా క్రయధనము చెందిస్తూ అనగా ప్రేమ కలిగి నిజంగా ఏ ఇప్పుడు సత్యం చెప్తావు అంటే హృదయం నిండితే నోరు కూడా అదే మాట్లాడిద్ది. అంటే మన హృదయం అంతా కూడా వాక్యంతో నిండిపోయి ఉండాలి. మన ప్రియుడు మాత్రమే మనం మాట్లాడాలి. ఆ విధంగా కావాలని ప్రభు వారు కోరుచున్నారని నాకు అర్థమైంది. ఓ ఎస్, దేవానికి మేము చూస్తే నేత్రాలు మార్చండి ప్రభు. దేవావో తండ్రి మాలో ఎదుగుదల దయచేయండి. మేము ఏమి తినే దేవావో తండ్రి వ్యక్తపరుస్తాము. అనుదినము నీ వాక్యాన్ని తినుటూ దేవా నీలో ఎదిగే జీవితాన్ని మా అందరికీ దయచేయము ప్రభా. మా ప్రభా వచ్చారా బ్రదర్? యేసు ప్రభా, నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకే స్థుతులు. ఈ ఉదయ కాలంలో సూటుగా తేటగా వాక్యం ద్వారా మమ్మల్ని ఏక ఆకారం ద్వారా అందరితో మాట్లాడుతున్నావు. ఈ పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రేమ కలిగి సత్యం తెలుసు కీర్చులోనే ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అయ్యా. అలాంటి హృదయం సభ మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా మా అందరికీ నన్ను కృపా నీకు దయచేసండి. ఓ యేసు మా ప్రభా. ఆమేన్. చెయ్యమ్మా సిస్టర్. రమణ సిస్టర్ కట్టేందని చూడండి.